हाई अंडी, वेलकम टू माय चैनल। ये रोज वीडियो वे मैं फर्स्ट चैनल स्टिचिंग से हेवी ब्लाउज डिजाइन एवं उन्यो वाट की संबंधी हैंड डिजाइन अलगे बैक नेक डिजाइन कल नीन इकड़ो वीडियो लगे अपलोड कामेंट सेक्शन लो कामेंट कदा ब्लाउज डिजाइन की ये विधा हैंड डिजाइन स्टिचिंग से अंदगरी ईडिया कोसमें बैक नेक इमेज तो हैंड डिजाइन इमेज कल मेन ఇక్కడ ఇవన్నీ కూడా మన ఫస్ట్ ఛానల్ లో స్టిచింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ వి అలానే మన సెకండ్ ఛానల్ లో సింపుల్ గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ ఏవైతే స్టిచింగ్ చేశానో వాటికి సంబంధించిన హ్యాండ్ డిజైన్స్ కూడా నేను ఆ ఛానల్ లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను। మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది। అలానే మన ఛానల్ ని డైలీ ఫాలో అయితే గనక కొంచెం హెవీగా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ ని ఏ విధంగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఏ విధంగా స్టిచింగ్ చేసుకోవాలో వీడియోస్ అయితే డైలీ 2 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది। డైలీ ఫాలో అయితే గనక హెవీ బ్లౌజ్ డిజైన్స్ ని ఈజీగా స్టిచింగ్ చేయగలుగుతారు। అలాగే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం సింపుల్ గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ ని స్టిచింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మన సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో సెకండ్ ఛానల్ లో నేను బిగినర్స్ కోసం అని చెప్పేసి ఓన్లీ లేస్ అలానే సింపుల్ గా ఉండే డిజైన్స్ ని మాత్రమే స్టిచింగ్ చేస్తున్నాను। బిగినర్స్ ఎవరైనా ఉంటే గనక సింపుల్ గా ఉండే డిజైన్స్ కోసం మన సెకండ్ ఛానల్ ని అయితే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి। మన సెకండ్ ఛానల్ కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు లింక్ ని క్లిక్ చేయగానే ఛానల్ లోకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది। అలానే మన ఛానల్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేస్తే మంచి మంచి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట డిజైన్ కి సంబంధించి। అలానే మన ఛానల్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ ని డిఫరెంట్ క్లాత్స్ తో ఈ విధంగా స్టిచింగ్ చేయాలని చెప్పేసి క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది। ఇక్కడ ఓన్లీ పట్టు రా సిల్క్ అలానే సిల్క్ ఆర్గాంజా సిల్క్ క్లాత్ తో కూడా హెవీ బ్లౌజ్ డిజైన్ ని ఏ విధంగా కటింగ్ గా స్టిచింగ్ చేయాలో చూపిస్తున్నాం అన్నమాట। హెవీ బ్లౌజ్ డిజైన్ అంటే మనకి నార్మల్ గా బ్లౌజ్ పీస్ ఏదైతే వస్తుందో దాంతో కాకుండా విడిగా క్లాత్ తీసుకుని ప్లెయిన్ సారీ మీద హెవీ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ గా స్టిచింగ్ చేయాలో చూపిస్తున్నాను। అలానే చాలా వరకు కూడా ఈ బ్లౌజ్ కి ప్రైస్ ఎంత తీసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు। బ్లౌజ్ ప్రైస్ కి సంబంధించి నేను వీడియోస్ అయితే ఆల్్రెడీ అప్లోడ్ చేశాను, అలాగే టూ టైప్స్ లో వీడియోస్ అప్లోడ్ చేశాను। లైనింగ్ బ్లౌజ్ 500 రూపాయస్ అయితే మనం స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకోవచ్చు, అలానే లైనింగ్ బ్లౌజ్ 250 రూపాయస్ అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకోవచ్చు అని చెప్పేసి నేను వీడియోస్ అప్లోడ్ చేశాను। మీరు మన ఛానల్ ప్లే లిస్ట్ లోనికి వెళ్లి ప్లే లిస్ట్ ని చెక్ చేసుకుంటే గనుక అక్కడ మీకు క్లియర్ గా థంబ్ నేల్ మీదే కాస్ట్ అనేది మెన్షన్ చేసి కనిపిస్తుంది। మీరు వీడియోని క్లిక్ చేస్తే గనుక మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ డిజైన్ కి ఎంత స్టిచింగ్ ఛార్జెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి। అలానే మనం డిజైన్ కి స్టిచింగ్ ఛార్జెస్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మన తరుడి ఛానల్ లో। ఎందు గురించి అంటే చాలా మంది మేము మెటీరియల్ యూస్ చేస్తున్నాం కదా, ఈ బ్లౌజ్ కి ఇంత కాస్ట్ అని ఫిక్స్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ కి స్టిచింగ్ ఛార్జెస్ అలాగా మెటీరియల్ కాస్ట్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు। మనం ఓన్లీ డిజైన్ కి మాత్రమే నేను ప్రైస్ ని అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది, దానికి మీరు ఎక్స్ట్రా గా యూస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కి అయితే మనీ కూడా ఎక్స్ట్రా గానే తీసుకోవాల్సి ఉంటుంది। వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేస్తే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది। అలానే మన ఛానల్ ని డైలీ ఫాలో చేస్తే గనుక ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేస్తాను, మీరు ఈజీగా హెవీ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ ని డిఫరెంట్ క్లాత్స్ తో ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలుస్తుంది। మన ఛానల్ లో బ్యాక్ నెక్ డిజైన్స్ తో పాటు హ్యాండ్ డిజైన్స్ తో పాటు క్లాత్ తో ఫ్యాబ్రిక్ తో ఏ విధంగా హ్యాంగింగ్స్ ని స్టిచ్చింగ్ చేసుకోవాలని కూడా చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది। మీరు ప్లే లిస్ట్ ని చెక్ చేసుకుంటే గనక బ్లౌజ్ హ్యాంగింగ్స్ అండ్ ప్లే లిస్ట్ ఉంటుంది, దాన్ని చెక్ చేసుకుంటే మీకు చాలా క్లియర్ గా డిఫరెంట్ మోడల్స్ లో ఫ్లవర్ హ్యాంగింగ్స్ ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో తెలుస్తుంది అన్నమాట। చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది। ఒక డిజైనర్ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ డిజైన్ తో పాటు హ్యాండ్ డిజైన్ తో పాటు హ్యాంగింగ్స్ ని కూడా ఏ విధంగా కటింగ్ స్టిచింగ్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్ గా అయితే వీడియోస్ లో చూపించడం జరుగుతుంది। అంతేకాకుండా మన ఛానల్లో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపించట్లేదు అని అంటున్నారు, ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా మన సెకండ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి। మీరు సెకండ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తో పాటు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందన్నమాట। వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను। అలానే బ్లౌజ్ కి సంబంధించిన ఏమైనా కామెంట్స్ కనుక మీరు రిప్లై తొందరగా రావాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో మీరు కామెంట్ చేస్తే రిప్లై అయితే తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను। అలానే మన ఫస్ట్ ఛానల్ ని సెకండ్ ఛానల్ ని డైలీ ఫాలో చేస్తే కనుక హెవీ బ్లౌజ్ డిజైన్స్ తో పాటు సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ ని కూడా ఏ విధంగా స్టిచింగ్ చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా ఒక ఐడియా అయితే ఉంటుంది। ఇప్పటివరకు మన ఛానల్లో స్టిచ్చింగ్ చేసిన కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అలానే హ్యాండ్ డిజైన్స్ ఇమేజెస్ అయితే మాత్రం
నేను ఇక్కడ మెన్షన్ చేశాను అన్నమాట. టోటల్గా మన ఛానల్లో ఒక 1K వరకు బ్లౌజ్ డిజైన్స్, అలానే ఒక 100-150 వరకు హ్యాండ్స్ డిజైన్స్ని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది ముందు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్కి సంబంధించిన హ్యాండ్ డిజైన్స్ని కూడా స్టిచ్చింగ్ చేయమని అడుగుతున్నారు. అవి కూడా నేను ట్రై చేస్తానండి. కొంచెం పాపులర్ బ్లౌజ్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హ్యాండ్స్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు దానికి సంబంధించిన ఫోటో ఉంటుంది కదా బ్యాక్ నెక్కి, దాని కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించి హ్యాండ్ డిజైన్ స్టిచ్చింగ్ చేయమని కామెంట్ చేస్తే, ఎక్కువగా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ని బట్టి నేను ఆ హ్యాండ్ డిజైన్ని స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నొక్కిన వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని అడుగుతున్నారు. మీరు ఒకసారి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని నొక్కి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక మీకు డైలీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే కనుక డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా సరే మీకు వీడియోస్ అనేవి కనిపిస్తాయి కదా, ఆ విధంగా కూడా ఛానల్ని డైలీ ఫాలో చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.